Everybody, this is Simran Kapoor, and I am here today with an amazing product for you all called Fog Machine. You know, this product, Fog Machine, you can sanitize your room as well. For example, you can sanitize hospitals, offices, colleges, schools, and many other. You can see the fog spreading all over the room. ఇండియా ఎదుగుదలని రోజు రోజుకి అటు చైనా ఇటు పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతున్నాయి ప్రపంచ దేశాలన్నింటితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్న ఇండియా పై అక్కసు వెళ్లకొక్కుతున్నాయి పాకిస్తాన్ అలాగే ఇక ఈ సమయంలో నక్క మీద తాటికై పడ్డట్టుగా భారత్ కు రాఫెల్ యుద్ధ విమానాల పాకిస్తాన్ అక్కసను వెళ్లకొక్కుంది రాఫెల్ విమానాల్లో కొన్ని మార్పులు చేసి న్యూక్లియర్ ఆయుధాలను తీసుకువెళ్ళా చేయవచ్చని అలాంటి వాటిని భారత్ తెప్పించుకోవడం ఆందోళనకరమని పాక్ విదేశాంగ శాఖ అంటోంది భారత్ తన యుద్ధ సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకుంటోంది ఇది ఆందోళన కలిగించే అంశం భద్రతకు అవసరమైన దానికన్నా భారత్ Lấy c、啊 యుద్ధ సామాగ్రిని పెంచుకుంటోంది అని పాక్ ఈర్ష్య పడుతోంది అంతేకాదు ఆగస్టు ఐదున బ్లాక్ డే పేరుతో ఇమ్రాన్ ఖాన్ పాయింట్లతో కూడిన కూడా రూపొందించారు ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఇమ్రాన్ పర్యటించనున్నారు అక్కడ కశ్మీర్ అంశంపై ఇమ్రాన్ ఇవ్వనున్న ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తారట ఇక ఇమ్రాన్ ప్రసంగం కంటే ముందే విదేశీ జర్నలిస్టులను కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు తీసుకువెళ్తారు గతంలో లాగే ఈసారి కూడా అక్కడ ఉగ్రవాద శిబిరాలకు దూరంగానే జర్నలిస్టుల టూర్ కొనసాగుతుందట కాశ్మీర్ భారత అంతర్భాగ ఇందులో మరో దేశ జోక్యానికి తావులేదని భారత్ ఎన్ని సార్లు చెప్పినా సరే పాకిస్తాన్ తీరులో మార్పే లేదు గతంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో కూడా ఇమ్రాన్ ఖాన్ దీనిపై ఆవేశపూరితంగా మాట్లాడారు ఎంత మాట్లాడినా ఫలితం శూన్యం ఒకవేళ వస్తే తాము చూస్తూ కూడా చివరి వరకు పోరాడతామని ఇమ్రాన్ ఖాన్ కాస్తంత కామెడీ వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు రాఫెల్ వచ్చేసరికి భయపడిపోయి చిత్ర విచిత్రమైన ఈర్షలన్నీ కూడా వెదజల్లుతూ ఉన్నాడు కాశ్మీర్ విషయంలో భారత్ కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగ ందుకు ఎంతో ప్రయత్నించాడు కానీ ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు అంతేందుకు పాకిస్తాన్ తో రాసుకు పుసుకు తిరిగే చైనా కూడా ఈ విషయంలో తటస్థంగానే ఉంది అంటే కాశ్మీర్ ఎవరిది అనేది ప్రపంచ దేశాలకు బాగా తెలుసు ఇక సందర్భంలో ఇటు కాశ్మీర్ విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చి భారత్ ను బద్దం చేసేందుకు పాక్తులకు పాల్పడుతుంది ఇక ఆగస్టు ఐదు ఎందుకు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి ఆగస్టు ఐదుకి ఏడాది పూర్తవుతుంది కాబట్టి దీనిపై ఎటు పాలిపోక ఏమీ చేయలేక పాకిస్తాన్ ఇలా దుచ్చర్యలకు పాల్పడుతుంది ఇక ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ కు గుది బండ నెత్తిమీద పడినట్టుంది పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ టీవీ న్యూస్ డాన్ న్యూస్ హ్యాక్ అయింది ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కుప్పలుగా వైరల్ అవుతున్నాయి డాన్ ఛానల్ లో అడ్వర్టైజ్మెంట్ వచ్చే సమయంలో ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అనే మెసేజ్ తో ఇండియన్ ఫ్లాగ్ రెప్ప రెప్పలాడింది పాక్ సమయం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో మన ఇండియన్ ఫ్లాగ్ పాకిస్తాన్ పాకిస్తాన్ టీవీలో టెలికాస్ట్ అయినట్లు తెలుస్తోంది అయితే ఫ్లాగ్ ఎంతసేపు డిస్ప్లే అయిందనే విషయాన్ని డాన్ పత్రిక ప్రకటించలేదు మరోవైపు ఇండియా ఫ్లాగ్ డాన్ యాజమాన్యం స్పందించింది ప్రసార వార్తలపై దర్యాప్తుకు ఆదేశించినట్లు ట్వీట్ కూడా చేసింది పాకిస్తాన్ టీవీలో ఇండియా ఫ్లాగ్ ఎగిరేటప్పటికీ అది కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని వచ్చినప్పటికీ నిద్ర పట్టక ఉలిక్కి పడ్డారు పాకిస్తాన్ అధికారులు రాజకీయ నేతలు అలాగే న్యూస్ ఛానల్ రిపోర్టర్లు సైతం ఎక్కడికక్కడ షేక్ అయిపోయింది దేశం మొత్తం ఇదేమిటి అని అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోయింది మొత్తానికి ఇండియా కునుకు తీయనీయకుండా పరుగులు పెట్టిస్తుంది నిద్ర లేపకుండా కలవర పెడుతుంది మరి పాకిస్తాన్ టీవీలో ఇండియా ఫ్లాగ్ కనిపించినప్పుడు అక్కడ ఎంత మంది సెల్యూట్ కొట్టి ఉంటారు ఎంతమంది ఆనందపడి ఉంటారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఎంతలో అంత లేకపోయినా కనీసం కొద్దిమైందైనా ఉంటారు ఎందుకంటే ఇండియా అంటే పడిచెచ్చే వాళ్ళు పాకిస్తాన్ లో కూడా చాలా మంది ఉన్నారు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ సోదరి కమర్ మోహిసిన్ షేక్ రాఖీ పంపారు మోడీ ఆయుర వందేళ్లు జీవించాలని ప్రార్థిస్తూ రాఖీ పంపినట్టు కమర్ తెలియజేశారు మోడీకి గత ఇరవై నుంచి రాఖీ కడుతూనే ఉన్నారు ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాఖీ కడుతున్నారు తన పట్టుదల శ్రమతో ప్రధాన మంత్రి వరకు ఎదిగారని అలాగే మోడీని తన భర్త మొహిసిన్ అలాగే కుమారుడు సుఫియాన్ ఎంతో అభిమానిస్తారని కూడా ఆమె తెలియజేశారు ఇక మోడీ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఢిల్లీ రావడానికి సిద్ధంగా ఉన్నామని కమర్ తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఇది వరకు చాలా సార్లే మోడీ కమర్ కు ఫోన్ చేసి మరి రాఖీ కట్టించుకోవడానికి పిలిచారు తన భర్త కొడుకు గురించి కూడా అడిగి తెలుసుకునేవారు మరి ఇలాంటి వారు ఎంతో మంది పాకిస్తాన్ లో ఉన్నారు అన్నది నిజం కాకపోతే మనకు కమర్ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది తెలుసు మరి పాకిస్తాన్ టీవీలో ఇండియా ఫ్లాగ్ పాకిస్తానీలను నిద్ర పట్టనీయకుండా చేసిన మన దేశ జెండాకి సెల్యూట్ కొట్టేద్దాం ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి everybody this is simran kapoor and i am here today with an amazing product for you all called fog machine you know this product fog machine you can sanitize your room as well for example you can sanitize hospitals offices colleges schools and many others you can see the fog spreading all over the